డోర్నకల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతల మధ్య వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. మంత్రి అనుచరుడికి పనులు చేయబోనంటూ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ సభాముఖంగా ప్రకటించడం గులాబీ పార్టీలో కలకలం రేపుతోంది. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం మూలమర్రి తండాకు వచ్చిన ఎమ్మెల్యే రెడ్యా నాయక్ ను సర్పంచ్ కుమారుడు కలిశారు. పెండింగ్ లో ఉన్న బిల్లులు ఇప్పించాలని కోరారు. అయితే ఎమ్మెల్యే కోపంగా సమాధానమిచ్చారు. పెద్దోళ్ల పక్కన తిరుగుతున్నావు, వాళ్లే చేస్తారని సభాముఖంగా చెప్పారు రెడ్యా నాయక్. ఎమ్మెల్యే రెడ్యా నాయక్ వర్గాలను పెంచి పోషిస్తున్నారని మూలమర్రి తండా సర్పంచ్ తనయుడు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి అనుచరుడన్న కారణంతో 40 లక్షల బిల్లులు పెండింగ్ లో పెట్టించారని, తన తల్లి సర్పంచ్ గా ఉన్నప్పటికీ కనీసం ప్రోటోకాల్ పాటించడం లేదని వాపోయాడు. తమ సమస్యల పరిష్కారం కోసం మీ ఇంటికి వచ్చినప్పుడు రావద్దన్న మీరు తమ గ్రామానికి ఎలా వస్తారంటూ సర్పంచ్ తనయుడు ఎమ్మెల్యేను నిలదీశారు. ఎమ్మెల్యే గారిది, ఎమ్మెల్యే గారు హోల్డ్ పెట్టి రోడ్ ని, నేనేం చేయాలో చెప్పండి మీరు. నీతి ఉంటే నేను ఓటేసిన ఎమ్మెల్యే గారు నీతి నిజాయితీ ఉంటే నేను ఓటలే ప్రమాణం చేయమని నేను ఏజెంట్ ఉన్నాను. ఏజెంట్ ఉండి ఓటేస్తే 40 లక్షల నేనేం చేయాలి? నేను కేసీఆర్ గారి క్యాండిడేట్ ని, నాకు వర్గాలు ఏం లేవు. ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే అదే చేస్తా. 40 లక్షల రోడ్ ని, ఈ మెటల్ రోడ్ ని హోల్డ్ లో పెడతారండి. ఇంతవరకు చెప్పండి, అదే జెడ్ పిడిసి ఎమ్మెల్యే గారు పెట్టించారు. ఇదే జెడ్ పిడిసి గారు వర్క్ నేను విడిసి ఇచ్చిన, ఇదే నేను ఈ రోజు ఆయన ఎమ్మెల్యే నేను శంకుస్థాపన పెట్టకపోయినా నా రోడ్ ని హోల్డ్ లో పెడతారా? నేను అడుగుతాను. ఆమె ఎస్ఐ దౌర్జన్యంగా నన్ను నడుపుతున్నాడు. నేను టీఆర్ఎస్ కార్యకర్తని, ఫస్ట్ నుంచి నేను 40 సంవత్సరాలు నిన్ను ఓటేస్తున్నాం. మేము పార్టీ నుంచి నేను ఓటేస్తున్నాం. ఓటే లేదని చెప్పు. అమ్మ సర్పంచ్ ఇక్కడ ప్రోటోకాల్ లేదు. శంకుస్థాపన సర్పంచ్ కూడా పిలవకుండా ప్రోటోకాల్ చేస్తాను. ఇది నేను బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్, ఇది నాకు అన్యాయం జరిగి తీర్మానం న్యాయం చేయాలని వేడుకుంటున్నా. ఎమ్మెల్యే గారిని కూడా ఈ హోల్డ్ ని అన్హోల్డ్ చేయించగలని మనవి చేస్తున్నా. నేను మంత్రి మనిషిని, నన్ను మంత్రి సత్యవాద మనిషిని నేను ఒంటరి చేస్తే ఎట్లుంటది? నన్ను మంత్రి గారు, మంత్రి గారు టీఆర్ఎస్ పార్టీ కదా, మంత్రి గారు ఓటు చేస్తే నువ్వు గెలిచినావు. మంత్రి గారు నేను హార్ట్ ఫుల్ గా ఓటు చేస్తే మేము అందరం వచ్చి ఎమ్మెల్యే గారు ఓటు చేస్తున్నాం. నాకు ఇంత న్యాయం చేస్తారు ఎమ్మెల్యే గారు? గ్రామ పంచాయతీ హౌసింగ్ ఎమ్మెల్యే గారు నన్ను నా మీద కక్ష కట్టిన మంత్రి మనిషిని కక్ష కట్టుకొని నాకు ఇంత దారుణమైన విషయాలు వరంగల్ నుంచి స్పెషల్ కరెస్పాండెంట్ దీని గురించి మరింత సమాచారం లెనిన్ అందిస్తారు. లెనిన్, సుజన, డోర్నకల్ నియోజకవర్గంలో మంత్రి సత్యవతి రాథోడ్ వర్సెస్ స్థానిక ఎమ్మెల్యే రెడ్యా నాయక్ యొక్క వర్గ పోరు తీవ్ర స్థాయిలో, విభేదాలు తీవ్ర స్థాయిలో కొనసాగుతున్నాయి. ఈ తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ యొక్క వర్గ పోరు తీవ్రంగా కావడం కూడా అధిష్టానాన్ని కలవరపరుస్తున్నది. ముఖ్యంగా ఈ ఏదైతే తానంచెర్ల సమీపంలో ఉన్నటువంటి మూలమర్రి తండాలో అక్కడ ఉన్నటువంటి కార్యకర్త సర్పంచ్ 40 లక్షల వర్క్ ను తీసుకొని వస్తే ఆ వర్క్ కానియకుండా ప్రొసీడింగ్ వచ్చినా కూడా వర్క్ ను క్యాన్సల్ చేయించావని చెప్పి రెడ్డి నాయక్ పై ఆయన తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగాడు. గతంలో ఇంటికి పోయి నా వర్క్ ను ఎందుకు క్యాన్సల్ చేయించావు అడగడానికి వెళ్ళినా కూడా నా ఇంటికి రావద్దని కూడా వెళ్ళగొట్టిన ఆయన ఈ రోజు, అంటే సర్పంచ్ తన తల్లి సర్పంచ్ అయి ఉన్నటువంటి గ్రామంలో ఏ ముఖం పెట్టుకొని మీరు సమావేశం నిర్వహించారు,
మా గ్రామంలో ఎందుకు సమావేశం నిర్వహిస్తున్నారని నిలదీయడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రెడ్డి వర్గం వర్సెస్ సత్యవతి వర్గం మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం అయింది. పోలీసులందరూ కూడా భరత్ ను సర్పంచ్ కు సంబంధించిన అంటే సత్యవతి రాథోడ్ వర్గాన్ని మొత్తం కూడా అక్కడి నుంచి వెలగొట్టారు. వాళ్ళందరినీ రాకుండా చేశారు. ఇరు వర్గాలు కూడా ఎస్పీకి కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితిని మొత్తంగా కూడా రెడ్డి నాయక్ కూడా మీరేం చేయలేరు అన్నట్టుగా కూడా సీరియస్ అయ్యాడు. అదేవిధంగా తానంచెర్ల గ్రామానికి సంబంధించి కూడా మిషన్ భగీరథ నీళ్లు మాకు రావడం లేదు, మేమంతా సత్యవతి రాథోడ్ వర్గీయులం కాబట్టే నువ్వు మా గ్రామాల్లో మా తండాల్లో అభివృద్ధి చేయడం లేదు అని చెప్పి కూడా రెడ్డి నాయక్ ను నిలదీసినటువంటి పరిస్థితి కూడా అక్కడ జరిగింది. అక్కడనే కూడా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మొత్తంగా కూడా సత్యవతి రాథోడ్ వర్సెస్ రెడ్డి నాయక్ అన్న రీతిలో దొర్నకల్ నియోజకవర్గంలో తీవ్ర స్థాయిలో వర్గ పోరు కొనసాగుతుంది. దీన్ని ఏ విధంగా అధిష్టానం పరిష్కరిస్తుంది, ఈ దఫా అంటే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి సత్యవతి రాథోడ్ కు ఈ దఫా అంటే ఈ ఎన్నికల్లో దొర్నకల్ నుంచి టికెట్ ఇస్తారు అనేటువంటి ఊహాగానాలు వస్తున్నటువంటి నేపథ్యంలో రెడ్డి వర్గం కూడా సీరియస్ గా ప్రతిఘటిస్తున్నారు. సత్యవతి వర్గం కూడా తీవ్రంగా దాన్ని ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా కూడా ఎన్నికల వరకు కూడా ఈ వర్గ పూర్ ఈ విధంగా కొనసాగేటట్టు ఉంది. దొర్నకల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అని ఇటు అధిష్టానం కూడా కలవరపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సృజన, థ్యాంక్ యూ.